హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎట్రు ఫుడ్ కిచెన్ యమీ. ఈరోజు మన వీడియోలో నేను 12 తర్వాత నా 11:30 తర్వాత నా వ్లాగ్ ఏంటి, నేనేం చేస్తాను అనేది ఈరోజు నేను ఈ బ్లాగ్ ద్వారా నేను మీకు చూపించబోతున్నానండి. సో ఇప్పుడు 11:30కి మా బాబుకి బాక్స్ ఇచ్చేసి వచ్చి నేను వచ్చేసరికి 12 అయిపోతుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:20 అయింది ఇప్పుడు టైము. సో 12:20 అయింది కదా, సో మా బాబుని మళ్ళీ నేను 3కి తెస్తాను. 3కి తెచ్చిన తర్వాత ఇవన్నీ మా బాబు రాసినవి అండి. సో 3కి తెస్తాను. సో అప్పటి వరకు నేను ఇంట్లో ఏమేమి చేస్తాను, ఏమేమి వర్క్స్ అని నేను ఎట్లా చేస్తాను అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించబోతున్నాను. సో అంతకంటే ముందర మీరు నా ఛానల్కి మొదటిసారి వచ్చారా, మొదటిసారి వస్తే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఇట్లా ఓపెన్ కిచెన్ ఉంటుంది. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంకా గిన్నెలు సర్దాలండి. ఇట్లా పనమ్మ ఇట్లా పెట్టిపోతుంది. నేను కొద్దిగా నీళ్లు అన్నీ ఒడిచిన తర్వాత సర్దుకుంటాను, అంటే ఇప్పుడు సర్దుకుంటాను అన్నమాట. సో ఇంకా కొద్దిగా మెస్సీగా ఉంది కదా, అదంతా ఇప్పుడు సర్దుకుంటాను. మాకు కిచెన్ ఏరియా కొద్దిగా, ఇల్లు అయితే కొద్దిగా పెద్ద ఇల్లు కానీ కిచెన్లో షెల్ఫ్లు అయితే కొద్దిగా తక్కువగా ఉంటాయండి. సో అందుకోసం నేను ఉన్నంతలో కొద్దిగా సర్దుకుంటాను. సో ఈరోజు ఆ గిన్నెలు అన్నీ సర్దుకొని ఎలా సర్దుకుంటానని చూపించాయి. అండ్ అలాగే ఇక్కడ పేపర్స్ అన్నీ మార్చేసి కొద్దిగా నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది ఈ బ్లాగ్ ద్వారా నేను మీకు చూపించబోతున్నాను. సో మీరందరూ ఈ బ్లాగ్ని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి వెళ్ళిపోదాము మరి. సో ముందు నేను కిచెన్ గిన్నెలన్నీ కొద్దిగా సర్దుకుంటుంటానండి. ఫస్ట్ మన నేను 12 తర్వాత, సో 12 తర్వాత కొద్దిగా ఖాళీగా ఉంటుంది కాబట్టి నిదానంగా సర్దుకుంటుంటాను. ఫస్ట్ ఇట్లాంటి సాంబార్ గరిటెలన్నీ ఒక దగ్గర వేసుకుంటుంటాను. ఇక్కడే చిన్న గ్లాసులు కానీ పెట్టుకుంటుంటానండి. సో కొద్దిగా కవ్వము అన్నీ ఇక్కడే పెట్టేసేసుకుంటాను. సో ఇలాంటి చిన్న చిన్న గిన్నెలన్నీ తీసేసుకొని చిన్న గిన్నెలన్నీ ఒక దగ్గర, సో కప్ చిన్న చిన్న కప్స్ అన్నీ ఒక దగ్గర అలాగా అరేంజ్ చేసుకుంటూ ఉంటానండి. సో అలా అరేంజ్ చేసుకుంటుండే మార్నింగ్ లేచినప్పుడు కానీ అలాగే నైట్ డిన్నర్ టైం అప్పుడు కానీ మనకి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. వెతుక్కుంటుంటేనే ఇంకా చాలా చిరాగ్గా ఉంటుంటుంది. సో ఎక్కడ సర్దేసేసుకుంటే మనకి వర్క్ చేయడానికి చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంటుంది. సో ఇక్కడ మాకు ఇల్లు కొద్దిగా పెద్దదనే కానీ కిచెన్లో కొద్దిగా కబోర్డ్స్ అనేవి పెద్దగా ఉండదు మాకు, అందుకని నేను ఉన్నదాంతో సర్దేసుకుంటుంటాను. సో వెనకాల పెద్ద గిన్నెలు అండ్ ముందు మాత్రం చిన్న గిన్నెలు పెట్టుకుంటున్నాను. అండ్ గ్లాసులు మాత్రం ఇక్కడ చూపిస్తున్నాను కదా, గ్లాసులు మాత్రం అక్కడ పెట్టుకుంటుంటానండి. అన్ని పెద్ద గ్లాసులు అక్కడ, చిన్న గ్లాసులు నేను ఇందాక చూపించాను కదా, అక్కడ చిన్న గ్లాసులు పెట్టుకుంటుంటాను. సో మనం ఇంక ఇక్కడ క్లీన్ చేసేసుకున్నామా మరి. సో పేపర్స్ అన్నీ తీసేసేసుకొని, సో ఎప్పుడు నేను ఒక తడి క్లాత్ని యూస్ చేస్తానండి. తడి క్లాత్ని యూస్ చేసి మిక్సీ కానీ క్లీన్ చేసేసుకున్నాను. తడి క్లాత్ అయితే మంచిగా మనకి ఎడ్జెస్లో ఉన్న డస్ట్గా మొత్తం డస్ట్ పార్టికల్స్ మొత్తం పోతాయని నా అభిప్రాయము. సో ఇక్కడ ఇలాంటి గిన్నెలు నేను మార్నింగ్ కడుక్కోవడానికి, ఏమైనా కూరగాయలన్నీ వాష్ చేసుకోవడానికి అవైతే నాకు చాలా బాగున్నట్టుగా ఉంటాయి. అండ్ దీంట్లో ఆటలకాడలు కొద్దిగా అలాంటివి పెడుతుంటాను, నెట్స్ ఆటలకాడలు అలాంటివి. సో ఇక్కడైతే ఈ లాస్ట్లో కొద్దిగా ఈ గుంట పొంగనాలది అండ్ అలాగే మా అబ్బాయి చిన్న చిన్న ప్లేట్స్ అలాంటివి. సో ఇక్కడ చిన్న చిన్న సత్తిగిన్నెలన్నీ ఇక్కడ పెడుతుంటానండి నేను. మనం కిందకి వెళ్ళామంటే ఇప్పుడు, సో ఇక్కడ కానీ నేను ఇప్పుడు తడి క్లాత్ని యూజ్ చేస్తుంటాను. ఇది మా ఇడ్లీ పాత్ర. అండ్ అలాగే ఇక్కడ కానీ మొత్తం తడి క్లాత్ని యూజ్ చేస్తే మంచిగా పోతుందని ఉన్నమిరపకాయల డబ్బా, అలాగే ఇది ఆయిల్ క్యాన్, ఎప్పుడైనా హెవీ ఎక్కువగా ఆయిల్స్ ఉన్నప్పుడు అది తీస్తానన్నమాట. సో చక్కగా మనం ఇక్కడ కానీ ఎక్కువ పేపర్సే వేస్తుంటారండి మ్యాక్సిమము, ఎందుకంటే కింద కాబట్టి కొద్దిగా చెమ్మ ఎక్కువగా వస్తుంటుందండి. సో అలా అందుకని కొద్దిగా ఎక్కువ పేపర్సే వేస్తుంటాను, ఉన్న దాంట్లో ఎక్కువ పేపర్సే వేస్తుంటాను. సో ఇది ఎప్పుడు నేను ఇది వడియాలు పెట్టడానికి యూస్ చేసే గిన్నెది. సో ఎక్కువ పేపర్స్ వేసుకొని సో అదంతా క్లీన్ చేసేసుకొని సో మూత ఉన్న బాణాలు ఒక దగ్గర పెట్టేసేసుకుంటున్నాను అండ్ మిగిలిన గిన్నెలన్నీ ఒక దగ్గర. సో ఇవన్నీ యూజ్ అయ్యేవి కాబట్టి ఇక్కడ యూజ్ లేనివన్నీ కొద్దిగా పైన ఒక అట్టపెట్టలో వేసేసి పెట్టేస్తానండి.
సో ఇదైతే మాకు మజ్జిగ చిలుక్కునేది. కొద్దిగా వెన్న తీసేటప్పుడు నేను అది తీసి సర్దుకుంటుంటాను. సో ఇదండి కొద్దిగా నేనైతే ఇలా సర్దుకుంటుంటాను. మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి. నేను మా బాబుని వదిలిపెట్టేసి ఈ విధంగా నా టైం అంతా ఉంటుంటుంది. సో మీరు ఎలా చేస్తారు? సో ఇంకా మన లంచ్ టైం వచ్చేసింది. అయితే నేను ఇక్కడ అండుకొర్రల దోసపిండి, నేను ఆల్రెడీ మా ఒక వీడియో ఉంది అండుకొర్రల దోసతో, ఆ అండుకొర్రల దోసపిండి. సో పక్కనే నాకు కొద్దిగా వడియాలన్నా అలాగే ఊనమిరపకాయలన్నా ఉండాల్సిందే. సో పక్కనే అట్లాంటిది పెట్టుకో ఉంటానండి టిష్యూ పేపర్. ఆ టిష్యూ పేపర్లో వేసేయచ్చు ఊనమిరపకాయలు. ఓకే, సో ఊనమిరపకాయలు అన్నీ కానీ వేగిపోతున్నాయి. కొద్దిగా ఒక దోశ వచ్చే పిండి ఉంది కదా, సో ఆ ఒక దోశ వచ్చే పిండి కానీ వేసేసుకున్నాను. అండ్ సైమల్టేనియస్గా పక్కనే కొద్దిగా వాటర్ కానీ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ పత్తి ముఖం డ్రింక్ గురించి నేను ఒక వీడియో చేశాను కదా, ఆ పత్తి ముఖం డ్రింక్ కోసం నేను కొద్దిగా వేస్తే చాలు. సో కొద్దిగా మరిగించి నీళ్లు కొద్దిగా వేసి మూత పెట్టేసేస్తే అయిపోతుంది. సో అవి చల్లారాక తాగొచ్చు. ఇప్పుడు నా లంచ్ రొటీన్. సో కొద్దిగా దోశ, రెండు ఊనమిరపకాయలు, కొద్దిగా పెరుగు. సో ఇది నా లంచ్ అండి. సో కాసేపు నేను టీవీ చూసేసుకొని మిగిలిన వర్క్స్ ఏమన్నా ఉంటే అవి చేస్తానండి. ఒక 1:30-2 వరకు అట్లా టీవీ చూస్తాను. 1:15 అట్లా అయింది టైము. సో నేను తినేసరికి ఒక 15 స్లోగా తింటాను, 15 మినిట్స్ అవుతుంది. సో చలో. ఓకే, మీరేం చేశారు లంచ్లో? ఆఫ్టర్ నా లంచ్ ఇప్పుడు 2:20 అయింది. సో టైం వచ్చేసి, సో నేను 1:30-1:40 వరకు టీవీ చూసుకొని మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తే 2 వరకు మాట్లాడి తను వెళ్ళిపోయింది. అండ్ దెన్ నేను ఇంకా ఇట్లా బయట ఎండ బాగా వస్తున్నదని కొద్దిగా దిండ్లు అవన్నీ చల్లగా ఉంటే అవన్నీ ఇక్కడ పెట్టున్నాను. మార్నింగే దుప్పట్లు పెట్టానండి. ఈసారి ఎప్పుడైనా నేను చూపిస్తాను. అసలే చలికాలం కదా, అందుకని కొద్దిగా దిండ్లు కొద్దిగా చల్లబడతాయని, చల్లగా ఉంటే కొద్దిగా వెచ్చబడతాయని చెప్పి ఇట్లా పెడుతుంటాను. 2:30 అయింది కదా, సో మనం పత్తిముఖం వాటర్ ఇలా ఉన్నాయి. సో నేను ఒక గ్లాస్లో పోసేసుకొని కొద్దిగా తాగుతుంటానండి. ఇది ఇన్స్టెంట్ గ్రీన్ టీ లాగే అండి ఇది, కానీ బాగా మన డ్రైనెస్ అంతా తగ్గిస్తుంటుంది. చలికాలమైనా డ్రైనెస్ ఉంటుంది, ఎండాకాలమైనా డ్రైనెస్ ఉంటుంది. నాకు తెలిసి నాది బాగా డ్రై స్కిన్ను. సో మన డ్రైనెస్ అంతా ఈ పత్తి ముఖం వాటర్ అయితే తగ్గిస్తుంది. సో ఈ వాటర్ తాగేసేసి ఇక 2:45కి అట్లా మా బాబుని తీసుకుని రావాలి. ఈ లోపల కొద్దిగా ఇంట్లో పొడలేని లేవు, అవి చేద్దామని ఇంకా కిచెన్లోకి వచ్చాను. సో చలో, ఆ పొడి ఎలా తయారు చేస్తాననేది చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నేను కొట్టబోయే ఈ వెల్లుల్లి పొడికి కావాల్సిన పదార్థాలు కొద్దిగా ఆవాలు అండ్ ఇవి ధనియాలు, కొద్దిగా ఒక గుప్పెడు శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా మెంతులు అండ్ మిరపకాయలు, ఇవి వెల్లుల్లి. సో కొద్దిగా ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింతపండు, నేను చింతపండు మాత్రం పక్కన పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ మనం ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఇది హీట్గా నెక్కింది. సో ముందుగా ఆవాలు వేసేసుకుంటున్నానండి. ఆవాలు, మెంతులు అండ్ ఇట్లాగే ఇవి మినపప్పు, శనగబ్యాట్లు కానీ మొత్తం ఒకసారిగా వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత మిగిలినవి వేసేసుకుంటే బాగుంటాయి అన్నమాట. కొద్దిగా కలర్ మార్పు ఉన్నాయి కదండి. సో ఇప్పుడే మన దగ్గరున్న ధనియాలు అండ్ అలాగే ఎండుమిరపకాయలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఎప్పుడు ఏ వంట చేస్తున్నా కుక్ చేసుకుంటున్నా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిరపకాయలన్నీ చక్కగా వేగేంత వరకు వేసుకున్నాం. సో మన మిరపకాయలు కానీ మంచిగా వేగిపోయినాయండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా ఈ చింతపండు ఏదైతే ఉందో ఈ వేడి సేగినదే కొద్దిగా వేపుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఇది చల్లారాక మనం మిక్సీకి పట్టుకోవాలి. సో ఇంతటితో నా బ్లాగ్ని అయితే నేను ఎండ్ చేస్తున్నానండి. మాక్సిమం 12-3 వరకు నా బ్లాగ్ ఇలాగే ఉండబోతుంది. సో మీరందరూ ఈ బ్లాగ్ చూసి ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఈ పొడి నేను ఒక లాస్ట్లో ఎండ్లో ఒక పిక్ పెడతాను ఎలా వచ్చిందనేది పొడి. సో మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ బాయ్.